సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఓం శ్రీ సాయిరామ్. ఫిబ్రవరి 7వ తేదీ అండి. ఫిబ్రవరి 7వ తేదీ చక్కటి ఒకే ఒక విశేషమైన అంశం ఉంది. ఫిబ్రవరి 7వ తేదీ 1912లో ఒక ద్వారకామాయనందు ఒక చక్కటి విశేషం జరిగిందండి. బాబా వద్దకి ఒక కోతిని ఆడించేవాడు వచ్చాడు. ఆ కోతిని ఆడిస్తూ చాలాసేపు ఆడించాడు. అందరూ ఆశ్చర్యకరంగా వచ్చారు. బాబా గారు కూడా చూశారు. ఆ కోతిని ఆడించేవాడితో పాటు ఇంకో ఇద్దరు వచ్చారు. ఎవరొచ్చారు? ఒక గాయకురాలు, ఒక నాట్యకర్త కూడా. ఈ గాయకురాలు మతపరమైన పాటలు కూడా పాడిందండి ఆ సమయంలో. ఆ పాటలన్నీ చక్కగా బాబా గారు విని ఆనందించారు. మరి ఈ కోతిని ఆడించేవాడు కూడా చక్కగా కోతిని ఆడించాడు. మరి కోతిని ఆడించటం అనే దాంట్లో చక్కటి అంతరార్థం ఉంది. మరి మనల్ని ఆడించేవాడెవరు? సద్గురువు, సద్గురు సాయినాథుడు. మానవుడు ఆడించే ఆటలు కూడా ఆయన మనతో పాటు చూడగలిగిన అదృష్టం ఆ రోజు కలిగింది మనకి. ఎందుకంటే మనం ఎలా ఆడతాము, ఏమి చేస్తాము, ఏమి మాట్లాడతాము, ఎవరి దగ్గరికి వెళ్తాము, ఏ పని అవుతుంది, అన్నీ ఎవరు? విధాత ఆడిస్తాడు. మన విధాత ఎవరు? సద్గురు సాయినాథుడు. మరి ఆయనకి ఒక లెక్క ఆ కోతి ఆడించడం అనేది. కానీ మనం కూడా కోతిని ఆడించినప్పుడు ద్వారకామాయిలో ఫిబ్రవరి 7వ తేదీ ఆయన ద్వారకామాయి నుంచి చూడటం జరిగింది. ఆ చక్కటి విశేషమైన అంశాన్ని తెలుసుకున్నాం కదా. మరి స్వస్తి.